అన్న మా బొమ్మ ఎక్కడ ఉంది? పక్కన గొడవంలో డోర్ ఎదురుగా ఉన్న బొమ్మ మీద తమ్ముడు వెళ్ళి తీసుకోండి. మైసూ పట్రా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మామా, నువ్వు నేను కాకుండా ఇంకెవరో అరిచినట్టు అనిపించింది. అవునరా, నాకు కూడా అలాగే అనిపించింది. గోడౌన్ కదా, రీసౌండ్ అయ్యి ఉంటదిలే. పట్టు పట్టు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మళ్ళీ వినిపించింది కదరా. అవునరా, అది రీసౌండ్ కాదు. రే తమ్ముడు, దించండి దించండి. మైసు, వినాయకుడు మాట్లాడుతున్నాడు రా. వినాయక, మమ్మల్ని కరుణించావా? ఒరే మైసు, అర్జెంట్ గా బస్తాడు కొబ్బరికాయలు గెలట్టుపులు తెచ్చిరా. ఎందుకు రాయి? నీకు కొట్టడానికి స్వామి. నేను ఎత్తికేసి కొట్టుకోయి. అదేటి స్వామి అలాగా అంటున్నా? చూడు తమ్ముడు. ఒరే వినాయకుడు నన్ను తమ్ముడు అని పిలుస్తున్నాడు రా. ఈ లోకం అంతా మా అమ్మను అమ్మని పిలిచినప్పుడు మీరంతా నా తమ్ముళ్లే కదరా. పాయింటే, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఇంకెక్కడికన్యా, నీ కోసం అని కట్టిన పందిరికి. అన్నయ్య, నువ్వు మమ్మల్ని తమ్ముడని పిలిచినప్పుడు నువ్వు మాకు అనియే కదనియా. మీ మనుషులతో ఇదేరా బాబు బాధ? చిన్న సనువెత్తే సాగనెక్కేస్తారు. అన్ని ఫీల్ అవుతున్నాడు అన్ని అని పిలకరా. నేను మీ పందిరికి రానరా. ఏం స్వామి, నాకు మీ పందిరి నచ్చలేదు. అదేదో మేము పందిరి వేసినప్పుడే నువ్వు మాతో మాట్లాడుంటే నీకు నచ్చినట్టు వేద్దాం కదా. నా పందిరి ఎలాగేయాలో కూడా నేనే మీకు చెప్తే ఇంక మీరు నాకెట్టేస్తారా సర్ప్రైజ్? స్వామి, నీ సర్ప్రైజ్ దేవుడు ఎరుగు. ఇప్పుడు నువ్వు రానంటే ఈదులో మా పరువు పోద్ది. ఇప్పుడు మా ఈదులో వేసిన పందిరికి ఏం ప్రాబ్లం ఉందో చెప్పు స్వామి. మీరు పందిరికి ఇచ్చిన ఎంట్రన్స్ డైరెక్షన్ నాకు నచ్చలేదురా. అదేంటిది మరి, పంతులు డైరెక్షన్ అటాడు. ఆ పంతులకి ఏంటి తెలుసురా, ఆ డైరెక్షన్ లో ఎదురుకొని ఇంట్లో చిన్న పాపను కన్న తండ్రే మానభంగం చేసి చంపిస్తాడని. మాకే తెలియదు ఈ విషయం. తెలియదు కాదు, ఎవరికి తెలియనివ్వలేదు. పొద్దు పొద్దున్నే ఆ యవమోహన్ నేను చూడలేనురా. ముందు ఆ పందిరి డైరెక్షన్ మార్చండి, అప్పుడు వస్తాను. పోను ఆపోజిట్ సైడ్ తిప్పిమంటావా? అటైతే అస్సలు రాను. అటేపే ఉండదు స్వామి, మొత్తం నీట్ గానే ఉంటది. రోజు క్లీన్ చేస్తున్నావు నువ్వు అక్కడ? లేదు స్వామి, 15 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలోనే ఉంటున్నాం కదా, తెలుసు నాకు. తూర్పు అయిపోయినా? అటేపే. కాలేజీకి వెళ్తున్న పిల్ల ఉంటది. అటేపే. పాపం మొన్నే ఆ పిల్ల మీద వాళ్ళ క్లాస్ వాళ్ళు 3 అత్యాచార ప్రయత్నం చేశారు రా. ఇది ఎప్పుడు జరిగింది? చూసావా, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఏడు తెలుసు నీకు బోడి? రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఆ అమ్మాయికి ఏమి చేయలేని దేవుళ్ళే నేను ఆ పందిరిలో కూర్చోలేను రా. మరి ఏదో ఒకటి చేయొచ్చు కదా స్వామి. మరి మీరందరూ ఎందుకున్నారా నీకు డాన్స్ వేయడానిక? చట్టమా, నువ్వు చుట్టాన్ని పెట్టుకున్నారు కదా. ఎందుకు ఎడుతున్నావు? ఇంకెటేపు తిప్పడానికి ప్లేస్ లేదు స్వామి నీ పందిరిని. మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకోరు. చూసావా, భూమి మీద జనాలకే ప్రయారిటీ. దేవుళ్ళైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే. అటేపులకైనా ఇటేపులకైనా ఎవరో ఒకరికి న్యాయం జరిగితేనే నేను ఆ పందిరికి వస్తాను రా. వాళ్ళకి ఇలా అన్యాయం జరిగిందని నువ్వు చెప్పినంత వరకు మాకు తెలియదు. ఇంకెలా తీసుకెళ్తాం వాళ్ళని చట్టం వరకు? అది పాయింట్. ప్రజలందరూ పరువు అని ఒక పరుపు వేసుకొని పడుకుని పోతున్నారు రా. ఇంకే దేవుడు వచ్చినా ఏం చేయలేడు. దేవుడు నువ్వే అలా అంటే ఎలా స్వామి? పోను, మీరు చెప్పండి రా, మీరు ఎలాగంటే అలా చేస్తానా? మీకు దేవుళ్ళను కూడా గివేదాలు అడగడం అలవాటే కదా. ఊరుకో స్వామి, వాళ్ళ తల్లిదండ్రులే ఇలా జరిగిందని చెప్పి బయటకు వచ్చి బయట పెట్టలేదు. వాళ్ళు గానీ బయట పెట్టుంటేనా వీధిలో వాళ్ళందరం కలిపి పోరాటం చేద్దాం. ఏం పోరాటం రా, మీ అందరికీ ఆరాటమే ఎక్కువ. ఒక అమ్మాయికి న్యాయం జరగాలన్న దానికన్నా అన్యాయం జరిగిందని పరిగణలోకి తీసుకుని సెలవు ఇవ్వమని కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ పోరాటంలో. యూట్యూబ్ లో ఇలా ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని తమ్నైల్ చూడగానే ఆ తమ్నైల్ లో ఆ అమ్మాయి ఫోటో ఉంటే గానీ ఓపెన్ చేయరు. నాకు తెలియవా మీ పోరాటాలు, అన్ని పొరటో మాటలే. స్వామి, మావే మిడిల్ క్లాస్ జీవితాలు. ఇంట్లో సమస్యలనే పట్టించుకోమంటావా, ఇలా బయట జరిగే సమస్యలను పట్టించుకోమంటావా? పుట్టక ముందే ఆ బ్రహ్మదేవుడు ఇన్ని సమస్యలను మూటగట్టి మరీ ఇచ్చి పంపాడు. ఇంకా మేము ఏం చేయగలం చెప్పు. ఒరే మిడిల్ క్లాస్ మధు, మీరు ఇంట్లో సామాన్లే కాదురా, సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. మీ బతుకుల్లో ఆ బ్రహ్మదేవుడు ఎన్ని సమస్యలు యాడ్ చేసినా లాస్ట్ లో ఈజీక్వల్ టు అని చెప్పి మీకే లెక్క వదిలేశాడు. మీరేమో సరిగ్గా లెక్క పెట్టరు. మీకు నచ్చిన నెంబర్ వేసుకుని రోజుకో 30 సార్లు ఆ బ్రహ్మదేవుడిని తిట్టుకుంటారు. మీ డిస్టర్బెన్స్ కి ఆయనేమో సరిగ్గా రాయలేకపోతాడు. మిస్టేక్ లో ఎవడో చేసిన పాపానికి మా పందిరికి రానంటావా గణేశ? నేను రానరా. ఒకటి చేసిన పాపాన్ని అరికట్టునోడు కూడా పాపేరా? పాపి బాబు అయిపోయావురా, నీకింక నరకమే. ఇప్పుడు ఏం చేయమంటావు గణేశ? కొంతమంది మగ పురుగులు అదనంగా వచ్చే ఆదాయాన్ని వదలట్లేదు, అదనంగా వచ్చే ఆడదాన్ని వదలట్లేదు. ఒకదాన్ని నమ్ముకొని అవ్వడలేడు. ఇప్పుడు నన్ను తీసుకోనరా. ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేయాలంటే నా శక్తులు వాడను, చేతులు వాడతాను. అలాగే ప్రతి మనిషిలోని శక్తి ఉంటది. నా వాళ్ళు, నాది, నేను అనే వ్యామోహాలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసినప్పుడే నీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. ఈ ఆడవాళ్ళ మీద జరిగే అగాయిత్యాలు సకానికి సగం ఈ పరువును భయపడే బయటికి రావట్లేదు. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. పరువు పోవాలన్నా ప్రజల వల్లే, పరువు రావాలన్నా ప్రజల వల్లే. చెడ్డవాడికి శిక్ష పడాలంటే
మంచోడికి న్యాయం జరగాలి, మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మా జీవితాల్లో జరిగిన ప్రతి రోజుని కొన్ని పేజీల్లో పెట్టి గ్రంథాలుగా మీ ముందుకు తీసుకొచ్చింది దేనికి? అవి చదివి మంచి మార్గాలు నేర్చుకుంటారని, మంచిగా బతుకుతారని. అలా కాకుండా మిమ్మల్ని పట్టి పీడించేసి పప్పెట్లలా ఆడించడానికి మేమేం దెయ్యాలం కాదు, దేవుళ్ళమే. మీ బతుకు మీదే, మా బతుకు మాదే. మా ఆశీస్సులు ఉంటాయి అంతే, ప్రతి పనిలోనే అసిస్టెన్స్ ఉండదు. చెడు మీద పోరాడండి, విజయ భేరి మోగించండి. ఏదో రూపంలో నేను అక్కడికి వచ్చి స్టెప్లేస్తాను. అంతేగాని ప్రతి చిన్న సమస్యకి నా వైపు చూడకండి. అర్థమైందా? పందిరికెళ్దామా? నేను రానరా. ఇందాకలు చెప్పినట్టు ఫిల్మీ మూజీ ఛానల్ కూడా నా ఆశీస్సులు ఉన్నాయి. అసిస్టెన్స్ లేదు, మీ ఆశీస్సులు కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట కూడా నొక్కండి.